హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేటటువంటి ఈనాడు మరియు సాక్షి పేపర్లలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీని జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటాము దానికి సంబంధించి ఇవాళ ఆర్టికల్ ఇవ్వటం జరిగింది మన దేశంలో ఇక్కడ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ కూడా ఇందులో ఉన్నటువంటి ఒక పాయింటే అనమాట భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు అయినటువంటి జనవరి ఇరవై నాలుగవ తేదీని పురస్కరించుకుని రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీని జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము రెండు వేల ఎనిమిదిలో అప్పటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రతిభా పాటిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆడపిల్లలకి ఆరోగ్య పరిరక్షణ పౌష్టికాహారం రక్షణ భద్రత ఇవన్నీ కూడా వాళ్ళకు కల్పించాలి విద్య ఉపాధి రంగాలతో సహా అన్నింట్లో కూడా సమాన అవకాశాలు కల్పించి వాళ్ళకి రక్షణ కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ జాతీయ బాలికా దినోత్సవాన్ని తీసుకురావటం జరిగింది అంతేకాకుండా ఆడపిల్లల మీద చిన్న చిన్న పిల్లల మీద కూడా దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు లైంగిక దాడులు అత్యాచారాలు లాంటివి చేస్తూ ఉన్నారు వీళ్ళ కోసం ఒక అమ్మాయిల్లో మాత్రమే కాదండి అబ్బాయిల్లో చిన్న చిన్న పిల్లల్లో కూడా ఈ లైంగిక వేధింపులు అనేవి జరుగుతూ ఉన్నాయి వీళ్ళ కోసం రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పోక్సో అన్నటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది మన దేశంలో ఐదు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్నటువంటి బాలికల్లో దాదాపు యాభై మూడు శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు అంతేకాకుండా మనం బాల్య వివాహాల నిరోధక చట్టం అనేటటువంటి దాన్ని కూడా తీసుకురావటం జరిగింది ఇందులో పద్దెనిమిది సంవత్సరాలు నిండనేటువంటి బాలికకి పెళ్లి చేయటం నేరంగా పరిగణిస్తారు కానీ మన దేశంలో ఎంతమంది ఇంకా చిన్నపిల్లలకి వివాహాలు చేస్తూ ఉన్నారండి అంటే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు కరెక్ట్ కావా చట్టాలు కరెక్టే కానీ వాటిని ఇంప్లిమెంటేషన్ అంటే వాటిని ఇంప్లిమెంట్ చేయటంలోనే లోపాలు అనేవి ఉన్నాయి అంతేకాకుండా చాలా పాఠశాలల్లో బాలికలకి మరుగుదొడ్లు అలాగే నీటి సౌకర్య వసతి అనేది కూడా లేదు దాంతో ఆడపిల్లలు డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి బాలికల విద్యని విద్య మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి పాఠశాలల్లో అలాగే కళాశాలల్లో కూడా మరుగుదొడ్లు నీటి సౌకర్యాలు వీటిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పథకం సర్వశిక్ష అభియాన్ ఇలాంటి కార్యక్రమాలు పథకాలు వీటి అమలుకి ప్రభుత్వాలు అనేది చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది అలాగే నిధుల్ని కూడా కేటాయించాలి ఇప్పుడు చూడండి మన ఏపీలో జగనన్న అమ్మఒడి అనేటటువంటి ఒక పథకం ఉంది కదా దీని కింద ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలని తల్లుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నారు కదా ఇందులో కేవలం పద్నాలుగు వేల రూపాయలని మాత్రమే వాళ్ళకు వేయటం జరుగుతుంది మిగిలినటువంటి వెయ్యి రూపాయలని ఆ లోకల్గా అక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లో శానిటేషన్కి కానీ మరుగుదొడ్ల వసతికి కానీ వీటికి సంబంధించి ఖర్చు చేయటం జరుగుతుందనమాట ఇది మంచి ఇనిషియేటివే కదా అండి ఇలాంటి వాటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఆడపిల్లల చదువుకి సంబంధించి ఎలాంటి విషయాల్లో కూడా చట్టాల్లో కావచ్చు ఒక చదువు విషయంలోనే కాదు బాల్య వివాహాల నిరోధక చట్టం ఉంది దీన్ని ఎంతవరకు సరిగ్గా పాటిస్తున్నారు పోక్సా చట్టం ఉంది దీని కింద ఎంతవరకు శిక్షలు పడుతూ ఉన్నాయి మహిళలకి సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఉంది ఎంతమంది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద శిక్ష పొందుతున్నారండి కేసులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి లాక్డౌన్ వచ్చిన తర్వాత జాతీయ మహిళా కమిషన్ యొక్క రిపోర్ట్ ప్రకారం దాదాపు ఇరవై రెండు శాతం డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అనేవి పెరిగాయి కానీ ఎంతవరకు వాళ్ళకు శిక్ష పడుతుందండి వీటన్నింటికి సంబంధించి ప్రభుత్వం అనేది కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ చట్టాల్ని ఖచ్చితంగా అమలయ్యేలాగా చూసుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కొమిరేపల్లిలో దాదాపు ఇప్పటి వరకు ఒక ఇరవై ఐదు మంది అంతు చికెన్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు ఏలూరులో వచ్చిన మాదిరిగానే ఇక్కడ కూడా ఏదో ఒక తెలియని వ్యాధి అనేది వచ్చింది అనేసి చెప్తున్నారనమాట చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి కొమిరేపల్లిలో దాదాపు ఇరవై ఐదు మంది అంత చికెన్ వ్యాధితో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలను వివరించండి ఏలూరులో వచ్చినటువంటి ఇలాంటి వ్యాధి గురించి తెలపండి అన్నప్పుడు ఈ వ్యాధి లక్షణాలు ఏంటండి స్పృహ కోల్పోవటం కళ్ళు తిరగటం నీరసంతో పడిపోవటం నోటి నుంచి నురగ రావటం ఇలాంటివన్నీ ఈ వ్యాధి యొక్క లక్షణాలు అన్నమాట ఏలూరులో కూడా సేమ్ ఇలాంటి సింటమ్సే వచ్చాయి దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మంది అస్వస్థతకు గురయ్యారు ఈ సందర్భంగా అక్కడ లెడ్ మరియు నికిల్ని బ్లడ్ శాంపిల్స్లో కలెక్ట్ చేయటం జరిగిందనమాట ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేసి పిలుస్తూ ఉంటాం ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్నది వాళ్ళ అక్కడ దాదాపు ఒక ఇరవై ఐదు మంది విక్టిమ్స్లో లెడ్ మరియు నికిల్ ఇవి వాళ్ళ బ్లడ్లో ఉన్నాయి అనేసి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ నుంచి కలెక్ట్ చేసినటువంటి దాంట్లో చెప్పటం జరిగిందనమాట అంటే హెవీ మెటల్స్ వాటర్తో కంటామినేట్ అవ్వటం వల్ల వీళ్ళ వీళ్ళు ఇలాంటి అస్వస్థతకు గురయ్యారు అనేసి ఎయిమ్స్ ప్రాథమికంగా గుర్తించటం జరిగింది ఈ డ్రింకింగ్ వాటర్లో పెస్టిసైడ్స్ యొక్క రెసిడ్యూస్ కలవటం వల్ల ఈ అవుట్బ్రేక్కి ఇది కారణమైంది అనేసి చెప్తూ ఉన్నారనమాట ఇప్పుడు కూడా కారణాలు ఏంటి అనేసి మనకి ఇంకా తెలియలేదు త్వరలో తెలియటం జరుగుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికాకి చైనాకి మరియు తైవాన్కి మధ్య సంబంధాల గురించి అనమాట అమెరికా అన్నది చైనాకి తొందరగా యాక్సెసిబిలిటీని కల్పించకుండా ట్రంప్ ప్రభుత్వం చాలా చర్యలని చేపట్టింది అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నప్పుడు తైవాన్ యొక్క అనధికారిక రాయబారి అయినటువంటి బై కెమ్ షియావ్ అనేటటువంటి ఆయన హాజరవ్వటం జరిగిందనమాట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత ఒక తైవాన్ ప్రతినిధి ఇలాంటి కార్యక్రమానికి అధికారికంగా హాజరు కావటం ఇదే తొలిసారనమాట ఇది చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా రెండు వేల పదహారవ సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పుడు తైవాన్ అధ్యక్షురాలు సాయ్ యింగ్ వెన్ అనేసి పిలుస్తామన్నమాట ఈమె ఫోన్ చేసిందనమాట అప్పట్లో ట్రంప్ దీని మీద ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు దీంతో ఇక్కడ ఏమంటున్నారు తైవాన్ని అమెరికా అన్నది ఒక సపరేట్ నేషన్గా ఒక సపరేట్ దేశంగా గుర్తిస్తోంది అంటే బయట కనకపోయినా కూడా అమెరికా అయితే గుర్తిస్తోంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి ఫర్మోజా ఫర్మోజా అనేటటువంటి సంధి లేదా ఫర్మోజా స్ట్రైట్ అనేసి పిలుస్తూ ఉంటాం ఈ ఫర్మోజా స్ట్రైట్ అనేది ఎక్కడ ఉంది వేటికి వేటికి మధ్య ఉంది చైనా అంటే సౌత్ ఏషియాకి అలాగే తైవాన్ సౌత్ ఏషియాకి మరియు తైవాన్కి మధ్య ఉన్నటువంటి సంధి ఏదైతే ఉందో జలసంధి అంటాము ఫర్మోజా స్ట్రైట్ లేదా ఫర్మోజా జలసంధి అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట ఈ ఫర్మోజా స్ట్రేట్ దీన్నే తైవాన్ స్ట్రైట్ అనేసి కూడా పిలుస్తూ ఉంటామన్నమాట ఇది సౌత్ ఏషియాకి మరియు తైవాన్కి మధ్య ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేతాజీ యొక్క నూట ఇరవై ఐదవ జయంతి గురించి మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిగా జరుపుకుంటూ ఉంటాము ఈయన మన ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో అందులో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి అనమాట మోడరేట్స్ ఎవరైతే ఉంటారో మితవాదులు ఎవరైతే ఉంటారో వీళ్ళతో అవ్వదు ధైర్యంగా ముందడుగు వేసి ఎలాగైనా కూడా మన స్వాతంత్రాన్ని మనమే దక్కించుకోవాలి అని నమ్మినటువంటి వాళ్ళలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఒకరండి ఈయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి ఒక రాజకీయ పార్టీని గాంధీ గారితో విభేదాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్లోంచి బయటకు వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు అలాగే ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటి ఒక భారతీయ ఆర్మీ కోసం ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటి దాన్ని కూడా ఈయనే ప్రారంభించటం జరిగింది ఈయనకు సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి ఒకసారి హిట్లర్ని కలవడానికి ఈయన వెళ్తారనమాట వెళ్ళినప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు ఒక పది నిమిషాలు అలా ఆగిన తర్వాత ఒక వ్యక్తి వస్తారు ఒక వ్యక్తి వచ్చి ఎలా ఉన్నావు ఏంటి సంగతులు అనేసి అడుగుతారనమాట అడిగినప్పుడు నువ్వు వెళ్ళి మీ సార్ని పంపించు అనేసి చెప్తారనమాట నేతాజీ అలా అన్న తర్వాత హిట్లర్ వచ్చి భుజం మీద చేయేసి ఎలా ఉన్నారు అనేసి అడుగుతారనమాట బాగున్నాను ఇది ఇది అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు చివరిలో హిట్లర్ అడుగుతారనమాట మొ మొదట వచ్చింది నేను కాదు అనేసి నువ్వు ఎలా కనుక్కున్నావు అంటే నా భుజం మీద చేయేసి మాట్లాడగలిగేంత ధైర్యం ఒక హిట్లర్ మాత్రమే చేయగలడు అనేసి సమాధానం చెప్తాడనమాట ఇది నాకు బాగా నచ్చిందండి ఇక్కడ అందువల్ల మీకు చెప్తున్నాను ఈయన అప్పట్లోనే సివిల్ సర్వీసెస్కి సంబంధించిన క్వాలిఫై అయినా కూడా ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో ఈయన పాల్గొనాలి అనేసి ఆ సర్వీస్ను కూడా వద్దనుకున్నారనమాట ఈయన యొక్క పరాక్రమం ధైర్య సాహసాలు త్యాగ నిరతి దేశభక్తి ఈయన యొక్క సేవ వీటన్నింటినీ ప్రపంచంతో పాటు మనం ముందు తరాలకు కూడా తీసుకెళ్లాలి వాళ్ళలో కూడా ప్రేరణ నింపాలి అనేటటువంటి సంకల్పంతో జనవరి ఇరవై మూడవ తేదీని నేతాజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ జనవరి ఇరవై మూడుని పరాక్రమ్ దివాస్గా నిర్వహించాలి అనేసి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి రాజకీయ పార్టీని ఆజాద్ హిందూ ఫౌజ్ని ప్రారంభించింది ఎవరు ఉన్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేసి మనం ఆన్సర్ ఇస్తామన్నమాట మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు అనేది చేస్తూ ఉన్నారనమాట సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేసి పిలుస్తూ ఉంటాం ఇది మరొక మూడు వేల మెగావాట్ల ప్రాజెక్ట్ ఏర్పాటుకి సంస్థల్ని ఎంపిక చేయబోతోంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓర్వకల్లు కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి ఓర్వకల్ అనమాట ఈ ఓర్వకల్లో మన భారతదేశంలోనే అతిపెద్ద మూడవ అల్ట్రా మెగా సోలార్ పార్క్ని ఏర్పాటు చేయటం జరిగింది దాదాపు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్స్ని ఏర్పాటు చేయటం జరిగింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి మన దేశంలో ఉన్నటువంటి ఐదు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ల యొక్క పేర్లను తెలపండి అవి ఎక్కడ ఉన్నాయి అనేసి అడుగుతున్నారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఒకటవది బద్లా సోలార్ పార్క్ బద్లా సోలార్ పార్క్ అన్నది ఎక్కడ ఉందండి బద్లా అనేటటువంటిది రాజస్థాన్లో ఉన్నటువంటి జోధ్పూర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఒక విలేజ్ అనమాట ఇక్కడ దాదాపు పద్నాలుగు వేల ఎకరాల్లో రెండు వేల రెండు వందల యాభై మెగావాట్ల కెపాసిటీ కలిగినటువంటి పవర్ ప్లాంట్ ఈ బద్లా సోలార్ పవర్ పార్క్ అనమాట మన దేశంలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ వచ్చేసి శక్తి స్థల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇది కర్ణాటకలో ఉన్నటువంటి పావగడ తాలూకులో ఉందనమాట ఈ శక్తిస్థల సోలార్ పవర్ ప్రాజెక్ట్ అన్నది దీని యొక్క కెపాసిటీ రెండు వేల యాభై మెగావాట్లు దీనిని దాదాపు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల్లో రెండు వేల యాభై మెగావాట్ల శక్తిస్థల సోలార్ పార్క్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇక మూడవది వచ్చేసి అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు డిస్టిక్లోని ఓర్వకల్లో ఈ అల్ట్రా మెగా సోలార్ పార్క్ అనేది ఉంది దాదాపు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ అందించే దిశగా ఈ అల్ట్రా మెగా సోలార్ పార్క్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయటం జరిగింది ఇక నాలుగవ సోలార్ పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ దీనిని ఇంతకుముందు మనం పిఐబీ వీడియోస్లో కూడా చదువుకున్నామండి రేవా రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము ఇది ఎక్కడ ఉందండి రేవా అన్నది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఈ రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఉంది దీని ద్వారా ఎన్ని మెగావాట్లు ఏడు వందల యాభై మెగావాట్ల సోలార్ పవర్ని ఇది జనరేట్ చేస్తుంది దీని ప్రత్యేకత వచ్చేసి ఈ రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్కి క్లీన్ టెక్నాలజీ ఫండ్ అన్నటువంటిది ఫండింగ్ అనేది ఇస్తుంది ఇలా ఇండియాలో ఫస్ట్ మరియు ఓన్లీ సోలార్ ప్రాజెక్ట్ అనమాట ఇప్పటి వరకు ఈ క్లీన్ టెక్నాలజీ ఫండ్ చేత ఫండింగ్ తీసుకుని రన్ చేయబడుతున్నటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇక ఐదవది వచ్చేసి ఇక్కడ పైన రాస్తానండి ఐదవది వచ్చేసి కాముతి సోలార్ పవర్ ప్లాంట్ ఇది తమిళనాడులో ఉన్నటువంటి రామనాథపురం డిస్ట్రిక్ట్లో ఈ కౌమతి అనేటటువంటి ప్లేస్ ఉందండి ఇది మన ఇండియాలోనే ఫిఫ్త్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అనమాట దీని కింద మొత్తం ఆరు వందల నలభై ఎనిమిది మెగావాట్ల సోలార్ పవర్ అనేది ఉత్పత్తి అవుతుంది మొత్తం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు లేదా కర్బన ఉద్గారాలు అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట వీటిని వాతావరణం నుంచి తొలగించేందుకు మెరుగైనటువంటి పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి అలా అభివృద్ధి చేసిన వాళ్ళకి పది కోట్ల డాలర్ల బహుమతిని ప్రకటించటం జరిగిందనమాట ఎవరు ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ అంటే ఎవరండి టెస్లా కంపెనీ అలాగే స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేత అయినటువంటి ఎలాన్ మస్క్ పది కోట్ల డాలర్ల బహుమతిని ప్రకటించటం జరిగింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి కర్బన ఉద్గారాలను తగ్గించటం కోసం ఉద్దేశించినటువంటి క్యోటో ప్రోటోకాల్ ఈ క్యోటో ప్రోటోకాల్ని ఎప్పుడు తీసుకురావటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్లో దీనిని అగ్రి చేసుకోవటం లేదా అడాప్ట్ చేసుకోవటం జరిగింది ఈ క్యోటో ప్రోటోకాల్ అన్నదాన్ని రెండు వేల ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇది అమల్లోకి రావటం జరిగింది ఇది క్యోటో ప్రోటోకాల్కి సంబంధించింది అనమాట రెండు వేల పంతొమ్మిది నాటి కర్బన ఉద్గారాలకు సంబంధించి మన దేశ స్థానం ఎంత మన దేశ స్థానం అన్నది మూడవ ర్యాంక్ అనమాట మూడవ ర్యాంకు మన దేశానికి ఉంది అంటే టు ఎమిషన్స్లో చైనా అన్నది మొదటి స్థానంలో ఉంది తర్వాత తర్వాత స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది మూడవ స్థానంలో ఇండియా అనేది ఉంది నాలుగవ స్థానంలో రష్యా అనేది ఉంది ఇక్కడ మనం క్యోటో ప్రోటోకాల్ అని చెప్పుకున్నాం కదండి ఈ క్యూటో ప్రోటోకాల్ని ఎందుకు తీసుకొచ్చారు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వీటికి సంబంధించి వాటిని రెడ్యూస్ చేయడం మరియు మేనేజ్ చేయటం కోసం ఈ క్యోటో ప్రోటోకాల్ అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్లో అడాప్ట్ చేసుకోవటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవాక్సిన్ వ్యాక్సిన్ గురించి ఈ వ్యాక్సిన్తో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతోంది ఎలాంటి తీవ్రమైనటువంటి దుష్ఫలితాలు కూడా కనిపించలేదు అనేసి ప్రముఖ అంతర్జాతీయ పత్రిక అయినటువంటి ద ల్యాండ్ సెట్ అనేటటువంటి దాంట్లో పరిశోధనా పత్రం అనేది రావటం జరిగిందనమాట దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చదువుకుంటూ ఉన్నామండి కోవాక్సిన్ అన్నటువంటి దాన్ని ఎవరు తయారు చేశారు కోవాక్సిన్ ప్రక్రియ ఏమిటి కోవాక్సిన్ ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు దీనికి అత్యవసర అనుమతులు ఇచ్చినటువంటిది ఎవరు ఇలా చాలా క్వశ్చన్స్ మనం చదువుకుంటూనే ఉన్నాం అనమాట ఇవాళ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి కోవిడ్ నైన్టీన్ టీకా అయినటువంటి కోవాక్సిన్ని ఏ సంస్థ ఉత్పత్తి చేసింది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనేది ఈ కోవాక్సిన్ అన్నటువంటి టీకాని ఉత్పత్తి చేయటం జరిగింది నిర్జీవ కరోనా వైరస్ లేదా ఇనాక్టివేటెడ్ కరోనా వైరస్ని ఉపయోగించి ఈ టీకాని ఉత్పత్తి చేసింది దీనిని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ డోస్తో ఈ టీకాని ఇవ్వటం జరుగుతుంది మొదటి డోస్కి రెండవ డోస్కి మధ్య ప మధ్య కాలం వచ్చేసి ఇరవై ఎనిమిది అన్నమాట అంటే రెండు డోసులకి మధ్య కాల పరిమితి అనేది ఇరవై ఎనిమిది రోజులుగా ఉంటుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి అన్నది ఫుల్ టైం ఎంబీఏలో అంతర్జాతీయ స్థాయిలో నలభై నాలుగవ ర్యాంకును సాధించింది అంతర్జాతీయ వీక్లీ మ్యాగ్జైన్ అయినటువంటి ది ఎకనామిస్ట్ అనేటటువంటిది కొత్త అవకాశాలు కల్పించడం వ్యక్తిగత అభివృద్ధి విద్యా నైపుణ్యాలు వేతనాలు సామర్థ్యాలు లాంటి అంశాల మీద అభిప్రాయాల్ని సేకరించి రెండు వేల ఇరవై ఒకటికి గాను ర్యాంకులను ఇవ్వటం జరిగింది ఇందులో మన భారతదేశంలోని బిజినెస్ విద్యా సంస్థల్లో మొదటి స్థానంలో ఈ ఐఎస్బి అనేది ఉంది అంతర్జాతీయ స్థాయిలో నలభై నాలుగవ ర్యాంకును సాధించింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి ఫుల్ టైమ్ ఎంబీఏలో అంతర్జాతీయ స్థాయిలో ఏ సంస్థ ది ఎకనామిస్ట్ మ్యాగజైన్లో నలభై నాలుగవ స్థానాన్ని సాధించింది సాధించింది అన్నప్పుడు ఆన్సర్ ఏంటండి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి అన్నది అంతర్జాతీయ స్థాయిలో నలభై నాలుగవ స్థానాన్ని మన జాతీయ స్థాయిలో అయితే మొదటి స్థానాన్ని సాధించింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా కార్పొరేట్ సామాజిక బాధ్యత అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట ఈ సిఎస్ఆర్ విషయంలో కంపెనీలకి వెసులుబాటును కల్పిస్తూ కంపెనీ చట్టంలో నిబంధనలకి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయటం జరిగింది ఇందులో కంపెనీల తరపున ఈ సిఎస్ఆర్ కార్యక్రమాల అమలును చూసేటటువంటి ఏజెన్సీలు కూడా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేసి చెప్పటం జరిగింది అంతేకాకుండా ఇంతకుముందు ఈ సిఎస్ఆర్ నిబంధనలు పాటించకపోతే దానిని నేరపూరిత చర్యగా ఇంతకుముందు చూసేవాళ్ళు దానిని ఇప్పుడు నేరపూరితం కాని చర్యగా మారుస్తూ దాని స్థానంలో పెనాల్టీని ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా ఇంతకుముందు ఈ సిఎస్ఆర్ కింద ఒక కంపెనీ గనక ఏదైనా ఖర్చు చేయాలి అనుకుంటే దానికి సంబంధించి సిఎస్ఆర్ కమిటీ ఏర్పాటు అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ సిఎస్ఆర్ కింద ఒక కంపెనీ అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో యాభై లక్షల లోపు గనక ఖర్చు చేయాల్సి ఉంటే ఈ సిఎస్ఆర్ కమిటీ ఏర్పాటు నుంచి దానికి మినహాయింపును ఇవ్వటం జరిగింది ఎందుకు ఇప్పుడు ఈ సవరణలు చేపట్టడం జరిగింది అంటే నిబంధనలు పాటించకపోవటాన్ని నేరంగా చూడకపోవటం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపార సులభతర నిర్వహణ అనేసి అంటామన్నమాట ఈ విషయంలో భారత్ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటం అలాగే సిఎస్ఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా మార్చేటటువంటి లక్ష్యాలతో ఈ సవరణలు చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది మన భారత్లో తప్పనిసరా తప్పనిసరి అయితే దీనిని ఏ చట్టంలో చేర్చటం ఏదైనా చట్టంలో చేర్చటం జరిగిందా అన్నప్పుడు తప్పనిసరి అండి అవును తప్పనిసరి ఎప్పటి నుంచి తప్పనిసరి చేశారు కంపెనీస్ యాక్ట్ కంపెనీస్ యాక్ట్ కంపెనీస్ చట్టం అనేసి అంటాం టూ థౌజండ్ థర్టీన్లో తీసుకొచ్చినటువంటి ఈ కంపెనీస్ చట్టం కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలకి తప్పనిసరిగా చేయాల్సినటువంటి విధి అనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పరిశోధన పత్రాల ప్రచురణలో భారత్కి మూడవ స్థానం అనేది లభించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా లభించినటువంటి పదమూడు వేల నలభై ఐదు పేటెంట్లలో మొత్తం పంతొమ్మిది వందల ముప్పై ఏడు పేటెంట్లు భారతీయులవే ఉన్నాయి పరిశోధనా పత్రాల ప్రచురణ విషయంలో భారత వృద్ధి అనేది పన్నెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది ఇందులో ప్రపంచ సరాసరి కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే అనమాట అంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో భారతదేశంలో పది పాయింట్ ఏడు శాతం వృద్ధి రేటు అనేది ఉంది ఈ పదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగమైనటువంటి సరాసరి వృద్ధి రేటు మన భారతదేశం నమోదు చేయటం జరిగింది దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు శాస్త్రీయ పరిశోధనా పత్రాల ప్రచురణలో ప్రస్తుతం మన భారతదేశ స్థానం ఎంత ఎంత అండి మూడవది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అణ్వాయుధాల నిషేధానికి అంటే న్యూక్లియర్ వెపన్స్ యొక్క ప్రొహిబిషన్కి సంబంధించి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి అణ్వస్త్ర నిషేధ ఒప్పందం ఈ ఒప్పందం అనేది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది మారణాయుధాల నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించే దిశగా ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందాన్ని తీసుకురావటం జరిగింది అయితే ఇందులో అమెరికా రష్యా బ్రిటన్ చైనా పాకిస్తాన్ కొరియా ఇజ్రాయెల్ వీటితో పాటు నాటోకి సంబంధించినటువంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట ఈ నాటో కూటమిలో ఉన్నటువంటి ముప్పై దేశాలు కూడా ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందాన్ని అంగీకరించలేదు ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందాన్ని రాటిఫై చేసినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అణ్వాయుధాలని కానీ అణ్వస్త్ర పేలుడి పరికరాల్ని కానీ అభివృద్ధి చేయటం కానీ పరీక్షించటం చేయటం కానీ అలాగే ఉత్పత్తి చేయటం కానీ వాటిని సమీకరించటం అంటే కలెక్షన్ లాంటివి కానీ చేయకూడదనమాట ఆల్రెడీ హిరోషిమాన్ నాగసాకి నగరాల మీద జపాన్లో ఆల్రెడీ అణ్వస్త్ర దాడి అనేది జరిగింది అయినా కూడా జపాన్ కూడా దీన్ని అంగీకరించకపోవటం మనం గమనించాల్సినటువంటి విషయం అనమాట దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి అణ్వస్త్ర నిషేధ ఒప్పందానికి సంబంధించి భారతదేశం ఇందులో సభ్యదేశంగా ఉందా ఈ ఒప్పందం అనేది ఎప్పుడు చేసుకోబడింది అనేసి అడుగుతూ ఉన్నారు ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందానికి సంబంధించి భారతదేశం అనేది ఇందులో సభ్యదేశంగా లేదు ఈ ఒప్పందం ఎప్పుడు చేసుకోబడింది రెండు వేల పదిహేడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవైవ తేదీన ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందం అనేది చేసుకోబడింది దీనిని రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో ఈ దక్కణీ జాతి గొర్రెలు అనేటటువంటి వాటి గురించి అనమాట తెలంగాణలో ఒకప్పుడు ఈ దక్కణీ జాతి గొర్రెలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి రాను రాను ఇవి అంతరించిపోతున్నాయి అనేసి చెప్తూ ఉన్నారనమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటి యొక్క సంరక్షణ అభివృద్ధి కోసం మహబూబ్ నగర్ జిల్లాలో మూడు వందల యాభై మూడు ఎకరాల్లో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగిందనమాట అంతేకాకుండా పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో వీటికి ప్రత్యేకంగా నిధుల్ని కూడా కేటాయించటం జరిగింది అయితే ఇందులో కార్యకలాపాలు సరిగ్గా సాగిపోవటం లేదు దక్కని జాతి గొర్రెలు అనేవి అంతరించిపోతున్నాయి అని చెప్తూ ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగిందనమాట దీనికి సంబంధించి దక్కని జాతి గొర్రెల యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది క్వశ్చన్ కూడా అదే అంతరించిపోతున్నటువంటి దక్కని జాతి గొర్రెల యొక్క ప్రత్యేకతలు ఏవి అన్నప్పుడు ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ ఇక్కడ ఏ ఏవైతే పాయింట్స్ ఉన్నా ఆ పాయింట్స్ అన్నీ రాయాలి ఏమేమి ఉన్నాయి చూడండి వీటి మాంసం అనేది టేస్టీగా ఉంటుంది వీటి యొక్క హైట్ గురించి ఇవ్వటం జరిగిందనమాట మేల్ అయితే సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్స్ వరకు అదే ఫీమేల్ అయితే సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎత్తు వరకు పెరుగుతుంది అలాగే ఏడాది వయసుకి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కిలోల బరువు పెరుగుతుంది రెండేళ్లకి దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు పెరుగుతుంది దీని యొక్క ఉన్ని అనేది నాణ్యంగా ఉంటుంది కాబట్టి ఎగుమతులకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేసి చెప్తూ ఉన్నారు అలాగే వీటిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది క్షామ పీడిత పరిస్థితుల్లో కూడా ఇవి మనుగడ సాగిస్తాయి ఇవి ఈ దక్కని జాతి కొర్రెల యొక్క ప్రత్యేకత మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మౌంట్ కిలిమంజారో కిలిమంజారో పర్వతం గురించి తెలంగాణలోని భువనగిరికి చెందినటువంటి పర్వతారోహణ శిక్షకురాలు అన్వితారెడ్డి అలాగే ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి వీళ్ళిద్దరూ కలిసి టాంజానియాలో ఉన్నటువంటి కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించటం జరిగింది ఈ శిఖరం యొక్క ఎత్తు ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్లు దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఏకైక స్వేచ్ఛా పర్వతం ఏది అది ఎక్కడ ఉంది ఆన్సర్ ఏంటి కిలిమంజారో ఈ కిలిమంజారో పర్వతం అన్నది టాన్జానియాలో ఉంది ఈ కిలిమంజారో పర్వతం అన్నది ఒక డార్మెంట్ వాల్కనో అనమాట లేదా దీన్ని తెలుగులో నిద్రాణ అగ్ని పర్వతం అనేసి పిలుస్తూ ఉంటారు ఈ కిలిమంజారో పర్వతం అన్నది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఏకైక స్వేచ్ఛా పర్వతం స్వేచ్ఛా పర్వతం దీన్నే ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ధరణి పోర్టల్ గురించి ఈ ధరణి వెబ్ పోర్టల్కి సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క వివరాలు ఆధార్ నెంబర్లు వాళ్ళ యొక్క కులం ఇలాంటి వివరాలన్నింటినీ కోరకూడదు అనేసి తెలంగాణ హైకోర్టు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులను ఇంతకు ముందు ఇచ్చిందో వాటిని పొడిగిస్తూ మళ్ళీ ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి ధరణి పోర్టల్ అన్నది దేనికి సంబంధించింది ధరణి పోర్టల్ని ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ గా తీసుకురావటం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కోసం ఈ ధరణి అన్నటువంటి పోర్టల్ని తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు తీసుకురావటం జరిగింది నిన్నటి క్వశ్చన్ వచ్చేసి రాజ్యసభ చైర్మన్ ని తొలగించేటటువంటి తీర్మానాన్ని ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ బి ప్రకారం మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి ఏ సభలో ప్రవేశపెట్టాలి రాజ్యసభలో ప్రవేశపెట్టాలి మన ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి ఎక్స్ చైర్మన్ చైర్మన్గా వ్యవహరించటం జరుగుతుంది రాజ్యసభ చైర్మన్ ని గనక తొలగించాలి అనుకుంటే పద్నాలుగు రోజుల ముందుగానే ఒక నోటీస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి ఇక్కడ పాస్ అయిన తర్వాత మళ్ళీ లోక్సభలో హౌస్ ఆఫ్ ద పీపుల్ అనేసి పిలుస్తుంటామన్నమాట అందులో కూడా ఈ తీర్మానం గనక నెగ్గితే అప్పుడు రాజ్యసభ చైర్మన్ ని తొలగించటం జరుగుతుంది ఇవాటి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల విడుదలైనటువంటి గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్లో భారతదేశ స్థానం ఎంత దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి అలాగే తెలుగు కరెంట్ అఫైర్స్ కోసం కొన్ని స్పెషల్ వీడియోస్ కోసం లా ఎక్సలెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్